సత్యాన్వేషణ ధర్మ సందేహాలపై పండితులు స్వామీజీలు గురువుల సమాధానాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. శ్రీ గురు గణేష మాతృదేవోభవ పితృదేవోభవ. ఈరోజు మనం గ్రహశాంతులు అంటే ఏమిటి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి గ్రహశాంతులు చేయించుకునే అలవాటు ఉంటుంది. చాలామందికి ఏంటండి, అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఏదో ఒక మంచి గ్రహము పాపగ్రహము అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనిషి జీవించి ఉన్నంతకాలం కూడా ఆ మనిషికి తోడుగా ఒక మనిషి ఎలాగైతే ఉంటాడో అలాగే ఈ గ్రహాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అతను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక గ్రహం అతను తోడుగా ఉంటూనే ఉంటుంది. అలాంటి గ్రహాల్లో కొన్ని మంచి చేయవచ్చు, కొన్ని గ్రహాలు చెడు చేయవచ్చు. అంత మాత్రం చేత ఆ గ్రహాలని మనం నిందించకూడదు. ఎందుకంటే గ్రహాలు కూడా తమ పని తాను చేసుకుపోతూ ఉంటాయి. గ్రహాలు అన్నీ కూడా భగవంతుని ఆధీనంలో ఉంటాయి. మనం చేసే పాపము పుణ్యము ఏదైనా కావచ్చు, వాటిని మనం అనుభవించి తీరవలసిందే. వాటిని ఎలా అనుభవించాలి? ఆ భగవంతుడు మనకు ఈ యొక్క గ్రహాల రూపంలో మనం మంచి కానీ చెడు కానీ ఏది చేస్తే అది ప్రతిఫలించేట్టుగా కొన్ని సందర్భాల్లో మన జీవితానికి ఉన్నత స్థితిని, కొన్ని సందర్భాల్లో జీవితంలో అధోగతిని కలగజేస్తున్నాయి ఈ గ్రహాలు. అసలు ఈ గ్రహాలకు శాంతి చేయించుకోవాలా? శాంతి చేయించుకోకపోతే ఏమవుతుంది? అసలు గ్రహాలు ఉన్నాయా? ఇవన్నీ ఒట్టి మూఢ మాటలు, ఇవన్నీ కొట్టి పారేసిందే అని ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా అది వారి విజ్ఞతకే వదిలేస్తా. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరితోనూ చర్చించడానికో లేకుంటే వాదోపవాదాలు చేసుకునేదానికి సమయం కాదు. వాదోపవాదం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం నివసిస్తున్నది భూమి కూడా ఒక గ్రహమే. మనం ఒక గ్రహం మీద నివసిస్తున్నాము అన్నప్పుడు మన తర్వాత పైన ఎన్నో గ్రహాలు ఉండవచ్చు, ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనం ఉండేది భూమి గ్రహం కాదు అనుకుంటే పైన ఏ ఉండవు. ఇది సహజమైన విషయం. ఈ విధంగా ఆలోచిస్తే మన భూమితో పాటు అనేక గ్రహాలు ఉన్నాయని మనకు అంటారు, ఉన్నాయని శాస్త్రంగా నిరూపితమైంది. కాబట్టి మన జీవితంలో ఇటువంటి గ్రహాలు ఉన్నాయా అంటే నమ్మకంతో ఉన్నాయని చేసుకునేవాడికి నమ్మకంగా ఉంటాయి. అలా అని ఈ గ్రహశాంతుల పేరుతో 100,000 లక్షలు ఖర్చు చేయమని చెప్పి ఎవరూ చెప్పరు, ఏ శాస్త్రము చెప్పదు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ సంఘసేవకుడు అయినటువంటి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు కూడా ఈ గ్రహాల గురించి చెప్తూ ఏమంటారంటే, గ్రహాలకు శాంతులు చేయించవద్దు. ఎందుకంటే అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ జీవితంలో జరిగే కష్టాలకు అవి ఒక ప్రతీక మాత్రమే. అంటే ఒక కష్టం తర్వాత ఒక సుఖం వస్తుంది, ఒక సుఖం తర్వాత ఒక కష్టం వస్తుంది. సుఖాన్నైతే బాగా అనుభవిస్తాం, కష్టాన్ని అనుభవించకుండా దాన్ని పోస్ట్పోన్ చేయడం అంటే ఎప్పుడుకో వాయిదా వేయటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి గ్రహాలకి శాంతులు చేయించవద్దు అంటారు. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఏదైనా ఒక తప్పు చేశాడే అనుకుందాం. ఆ తప్పు చేసిన అతనికి ఏం చేస్తారు? జైలు తీసుకెళ్ళడానికి పోలీసులు వస్తారు. అంటే అతని తప్పుకి దండించే అధికారం పోలీసులకు ఉంటుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తప్పు నుంచి తప్పించుకోవటానికి కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడు. కోర్టులో ఏం చేస్తుంది? అతనికి బెయిల్ ఇస్తుంది. అంటే బెయిల్ అంటే ఏమిటి? తాత్కాలికంగా అతని అరెస్టును వాయిదా వేస్తుంది. అది 4 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు. అంటే 2 నెలల తర్వాత అయినా, 6 నెలల తర్వాత అయినా, 1 నెల తర్వాత అయినా ఆ బెయిల్ అనే టైం అయిపోతే అతన్ని మరలా శిక్షించి దండించే అధికారం ఆ పోలీసులకు ఉంటుంది. మన జీవితంలో కూడా ఇంతే.
మనకు కష్టము అనేది వచ్చినప్పుడు దాన్ని అనుభవించటానికి మనం సంసిద్ధతగా ఉండాలి. నాకు ఈ కష్టం వద్దు, నేను ఈ కష్టాన్ని అనుభవించను, ఒక 6 నెలల తర్వాత అనుభవిస్తాను అని చెప్పి ఈరోజు ఆ గ్రహానికి మీరు శాంతి చేయించితే తాత్కాలికంగా మీకు శుభసంబంధం కలగవచ్చు. కానీ మరలా 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత మళ్ళా ఆ యొక్క గ్రహం యొక్క బాధను మనం అనుభవించవలసింది. కాబట్టి కష్టమైన సుఖమైన అనుభవించడానికి మనం సంసిద్ధతగా ఉండాలి. కానీ ఇలా దాన్ని ఎప్పుడుకో జరిగేది వాయిదా వేసుకునే పద్ధతిగా ఎప్పుడు ఉండకూడదు అని చెప్పడమే డాక్టర్ కిరణ్ కృష్ణమాచార్య గారి యొక్క ఉద్దేశము. ఇది మన జీవితానికి అన్వయించుకుంటే చాలా బాగా జరుగుతుంది. అసలు ఆయన చెప్పే మాట ఇంకోటి కూడా ఏంటంటే, ఈ యొక్క గ్రహ శాంతులు చేయించుకునే కన్నా కూడా ఆ గ్రహాలని సంతృప్తిపరచాలంటే ఈ యొక్క శాంతుల పేరుతో 100,000, 1,000,000 ఖర్చు పెట్టి రకరకాలైనటువంటి దానాలు అవి చేసి మీరు తృప్తి పొందే బదులు మానవ సేవ చేయండి. 10 మంది బీదవారికి ఉచితంగా అన్నం పెట్టండి. లేదు, కుంటివారు గుడ్డివారు ఎవరు ఉన్నారో వాళ్ళకి సేవ చేయండి. వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాటికి వెళ్ళి సేవ చేయండి. అలాగే అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సేవ చేయండి. అలాగే లేని వారు ఉన్నారు, వాళ్ళకి బట్టలు ఇవ్వండి. ఇలా సమాజంలో ఎన్నో ఉన్నటువంటి అవస్థలతో బాధపడే ఎంతోమంది కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి మనవంతు చేయూతులు ఇచ్చామనుకోండి, వారి ఆశీర్వాదమే ఆ గ్రహానికి శాంతి. వారి యొక్క చల్లని మాటలు, వారి యొక్క వచ్చేటువంటి ఆ యొక్క ప్రేమ ఆ యొక్క గ్రహానికి శాంతిని కలగజేస్తాయి. అంటే ఆ గ్రహం శాంతి కలగడం అంటే మన జీవితంలో మనకి మంచి జరుగుతుందని చెప్పటమే. కాబట్టి మానవ సేవలోనే మాధవ సేవ చేసుకుంటూ సమాజానికి సేవ చేయగలిగితే ఏ గ్రహాలు మనని ఏమి చేయవు. స్వస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.